చేతి వంట ఈ రోజు మన రెసిపీ కరకర కరకరలాడే చెక్కలు వీటిని కొంతమంది చెక్కలు అని కూడా అంటారు మనం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం వీటిని వన్ మంత్ వరకు కూడా ఎయిర్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకొని చాలా హ్యాపీగా స్నాక్స్ లాగా తినేయచ్చు దానికన్నా ముందు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ చెక్క ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేస్తా ఇక్కడ నేను మీకు చూపించే విధంగా ఈ గ్లాస్ మూడు గ్లాసుల వరకు బియ్య తీసుకున్నాను ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును నానబెట్టుకుంటున్నాను ఇక్కడ నేను మిక్సీ జార్లో ఒక పది పచ్చిమిర్చిని అలాగే రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ని యాడ్ చేశాను ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ బియ్యపిండిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే ఒక నాలుగు రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే మన నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తాన్ని కూడా మనం బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మనం కొంచెం చిన్న అల్లం ముక్కను కూడా మిక్సీ చేసుకొని దీంట్లో బాగా కలపాలి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఈ పిండిలోకి మన హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్తో కలపడం వల్ల మన చెక్కలు అనేవి మంచి బొరుగ్గా వస్తాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా మనం గుండ్రంగా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఈ విధంగా మనం గ్యాస్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి బాగా హీట్ అవ్వనివ్వాలి వీటన్నింటినీ కూడా ఈ చిన్న ఉండల్ని మనం పూరీ ప్లేస్తో కానీ లేకపోతే చేత్తో కానీ గుండ్రంగా వచ్చేలాగా సమానంగా అన్నీ కూడా బాగా ఒత్తుకోవాలి తర్వాత ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత వీటన్నింటినీ కూడా మనం ఎన్నైతే ఆయిల్లో సరిపోతాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేలాగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఫ్రై అయింది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆయిల్ అనేది ఆ బుడకలు రావడం ఎప్పుడైతే ఆగిపోతుందో కంప్లీట్గా అప్పుడు మనకి ఇవి కరెక్ట్గా ఫ్రై అయినట్టు మనకి తెలుస్తుంది చూసారు కదా మనకు చాలా తక్కువ టైంలో లో చాలా తక్కువ ప్రాసెస్ తో ఈ విధంగా మనకి చక్కగా అనేవి ఇలా రెడీ అయిపోయాయి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ